కాబట్టి ఈ డయాసిస్లో ఈ పండుగ మాత్రం డయాసిస్ లెవెల్లో మీరు కమిటీని ఏర్పాటు చేసుకోవాలి పిలవాలి. అది మీరు చేయాలి. అంటే ఇంతకుముందు బాధ్యత కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ తప్పులు పట్టడం లేదు. కాకపోతే ఇప్పుడు మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ డయాసిస్కు సంబంధించిన ఫీస్ట్ ఎక్కడ చదివినా కూడా డయాసిస్ కాబట్టి దీన్ని ఒక విధంగా మీరు మార్పు తెచ్చేదానికి ప్రయత్నం చేయండి. నెంబర్ వన్. రెండవది మీరు పత్రికలో పట్టించినట్టు కానీ ఈ పేపర్లో ఇచ్చినట్టు కానీ ఆహ్వాన పత్రికలో ఇచ్చినట్టు కానీ మన బిషప్ గారి చేత పూజ అనేది ఉండకూడదు అని చెప్పేసి మేము ఉండాలని కోరుతున్నాము. దానికి మీ స్పందన మాకు తెలియజేయాలి. మేమైతే మేము అడ్డుకునే దానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఆయన ఇక్కడ పూజ చేయకూడదు ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయని మేము ప్యారిస్లోనే మేము అడ్డుకున్నాం. ప్యారిస్లోనే మేము చేయొద్దు అని చెప్పేసి మేము అడ్డుకున్నాం. కానీ ఇంత పెద్ద పండుగ ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో జరిగేటటువంటి ఒక మాస్లో ఒక అది నిజమా కాదా అనేది అది దేవుడు తెలుస్తాడు. పెళ్లి చేసుకొని బిడ్డలు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒక బిషప్గా పూజ చేయడం అనేది సమంజసం కాదు. అది చాలా విచారకరం, చాలా పాపం కూడా. ఆయనకు పాపము, చూసే వాళ్ళకు కూడా పాపమే. ఎందుకంటే ఆ వ్యక్తి ఇక్కడ పూజ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఆయన పూజ చేసేటటువంటి కావాల్సినటువంటి అర్హత లేవు. మూడు సంబంధించినవి కూడా అర్హత లేవు. సెలిబ్రసీ కానీ, పావర్టీ కానీ, ఒబీడియన్స్ కానీ ఈ మూడు లేవు కాబట్టి ఆయన పూజ చేయకూడదు అని చెప్పేసి మేము చెప్తున్నాము, అడుగుతున్నాము. మీరు కూడా డైరెక్ట్గా మీకున్న పరిధిలో మీరు నిర్ణయం తీసుకొని ఆయన లేకుండా పూజను వేరే వాళ్ళ చేత జరిపించవలసిందిగా కోరు. మామూలుగా ఈరోజు వార్తలలో కూడా నేను విన్నా, లాస్ట్ రోజు వచ్చేసి బిషప్ గారే గల్లెల ప్రసాద్ గారు, శ్రీ గల్లెల ప్రసాద్ గారు లాస్ట్ రోజు పూజ అని చెప్పిన వెంటనే నాకు చాలా బాధేసింది. ఎందుకు బాధేసింది, ఎందుకు బాధేసిందంటే దావీదు మహారాజు పాపం చేసినప్పుడు నతానీయులు పోయి గద్దించినాడు. గద్దించినప్పుడు తను తను సర్దిద్దుకున్నాడు, రాజు కాబట్టి సర్దిద్దుకున్నాడు. కానీ ఆ పాపం అనేది ఆగిపోలే, తన చెల్లెల్ని పాపం చేసేదానికి ప్రేరేపించింది. ఆ విధముగా బిషప్ పాపం చేసినాడని గురువులు ఊరుకోరు. గురువులు ఆయనను సమర్థించినారు కదా, మమ్మల్ని ఎందుకు సమర్థించరు అని చెప్పే విధానం ఉంటుంది. కాబట్టి గురువులు కూడా ఆ విధంగా తయారవుతారు. వాళ్ళను చూసి, గురువులను చూసి ప్రజలు కూడా ఆ విధంగా అయ్యేదానికి అవకాశం ఉంది. అటువంటి పరిధిలో మాకైతే గనక న్యాయం అనేది అవసరం. దేవుడు న్యాయకర్త నేను అని చెప్తున్నాడు. న్యాయాన్ని పరిపాలించుటకు భూమి మీద నా ప్రజలను నేను ఎన్నుకున్నా అని అన్నాడు. కాబట్టి మాకు ఏది కావాలంటే మరియ తల్లి యొక్క దీవెనలు మాకు అవసరం. ఆ దినమున అనేకులు వస్తారు, ఈయన ఇదంటా అదంటా, ఈ ఊరి వాళ్ళు ఏం చేయగలిగినారు ఏమి అని అంటే గనక ఆ రోజు మేము తలదించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటిది మీ బిడ్డలకు అవమానం కలిగినప్పుడు నీకు కలిగినట్లే అవుతుంది. నీకు కలిగిందంటే నీ దేవునికి అవమానం కలిగినట్లే ఉంటుంది. ఆ పరిస్థితి మాకు తేగకూడదని మేము నీ దగ్గరికి విన్నవించుకునేదానికి వచ్చినాం. ఇప్పుడు అంటే ఏర్పాటు కాలేదా కాబట్టి అభిషేకం తను చేసిన పదాలు ఒకటి, పాప చేసిన ఒకటి కదా, అంటే మాస్ ఈజ్ మాస్ అంతే కదా. రైట్ రైట్. ఇప్పుడు ఆ అభిషేక్ యొక్క వరాన్ని ఆయన పోగొట్టున్నాడు. ఈ గ్రూప్ సెలిబసీ అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఘటపదంగా ఎవరేం చెప్పగలుగుతారు. ఆయన కూడా పత్రికా రూపంన నేను మంచివాణి, నేను ఐ నాట్ వైలేట్ త్రీ ఫోర్స్ టేకన్ రేమో పాలిటిక్స్ అని చెప్పలేడు. ఆయన నైతిక తెలియదు ఆయన మీ స్పాట్ ఫర్ మెనీ యాంగిల్స్. మరి అటువంటి ఆయన చేసేటువంటి పూజ వలన ఒక్కడి వల్ల ఇది కేవలం మీద ప్రతిష్ట కోసం చేస్తున్నారు తప్ప విశ్వాసులు 5000 మంది వస్తారు కదా సార్. 5000 మంది ఎందుకు వస్తారు సంవత్సరం పొడుగునా
ఆ యొక్క నిమిత్తం అయితే మనం మరియమాత వరకు జరుగుతుంది. ఆమె తల్లిలో పాల్గొనాలని పాప పేద వ్యక్తి ఎంతో ఊడగట్టుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఎంతో వస్తారు. మీ యొక్క తల్లి జిల్లాలు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు, అక్కడ వెళ్ళి అన్ని చోట్ల నుంచి వస్తున్నారు చిత్రుడు. చూడండి, ఒక్కరి వల్ల ఆడేమవుతుందంటే ఆడ పుణ్యఫలాలు అంటే విశ్వాసపరంగా మనం ఏంటంటే ఒక సింబాలిక్ ప్యాక్ ప్లేస్ అండ్ క్యాల్వరీ. సో ఈ సెట్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ ది మ్యాన్ కైండ్. ఆ యొక్క రక్తాన్ని చెంది మనల్ని ఖరీదు చేశాడు. ప్రపంచంలో ఏ మతము కూడా ఏం చేసింది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. కానీ ప్రభు పాపల కొరకు వచ్చాం, ఆ పాపల కొరకు బలిదానం చేశాడు శిలువ మీద. మరి అటువంటి బలిదానాన్ని మీరు పూజ రూపంలో మాకు ఆయన పూజ ఫలాలు అలా లభింపజేస్తున్నారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కోసము, షో స్ట్రెంగ్త్ కోసము ఇక్కడ పూజ చేయడము ఓ తంతు ముగించడానికి ఏమీ లేదు. ఇక్కడ కావచ్చింది ప్రజల యొక్క మనోభావాల ఒక విధంగా తెలుసు. చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామము. మరి ఆ రోజు ఏమవుతున్నాయో ఆయన పాంటి ఫోర్స్ ఫోర్స్ అంటాడు. ఆనాడు ప్రభు బెతబేసారము గెసవని తోట ఆవేదన చెంది తండ్రి నిశ్చితమైతే ఈ యొక్క పాత్ర నా నుంచి తొలగించము, కానీ నా ఈ అభిష్టం మీద కాదన్నాడు. మరి ఆ విధంగా అరెస్ట్ చేసుకొని తీసుకుని పోతే పీటర్ తన ఉన్నటువంటి ఆ కత్తిని చూసి ఆ సైనికుని యొక్క చెవి తెరనంటే ప్రభు ఏమంటాడు, నీ యొక్క వరణ నీ కత్తి నీ వరలో వేయము, కత్తి పట్టిన వాటి కత్తితో చంపబడు. నా ప్రభుని కోరినైతే కొన్ని వేల మంది దైవం నాకు కాపలం పంపలేరా, కాబట్టి ఈనాటి కాని అని చెప్పాడు. ఈయన ఒక కాపరిగా ఉండి సైన్యం మెయింటైన్ చేస్తున్నాడా, సైన్యం మెయింటైన్ ఎంత అవమానకరం అండి. ఆ రోజు గుళ్ళో అదే ఒక మసీదులో కానీ ఒక టెంపుల్లో కానీ మరి పోలీసు పోయి అక్కడ చేయించడం కంట్రోల్ చేస్తారా, లేకపోతే కంట్రోల్ చేస్తారా, ఎందుకు అంత హౌ చీప్ అవు చర్చ సార్. ఇది ఈయన కలిగించింది. బహుశా భారతదేశ చరిత్రలో ఒక మిగిలిపోతాడు చరిత్రకారుడు మిగిలిపోతాడు. ఎందుకు పోలీసులు చర్చిలోకి టెంపుల్లోకి రాణించి బలవంతంగా ఏ అకేషన్ ఆ రోజు మర్యాపంలో ఆయన అడుగు పెట్టాడు, అవసరమా? యువర్ అట్ ఫాల్ ఫ్రమ్ ఎనీ యాంగిల్స్. నీ డాన్ చేసింది ఉదయం నేను పాపం చేసినాను చేసిన ఏదో విధంగా నేను దీన్ని ఆ పూజ అనేది బలవంతంగా చేస్తే ఆయన చేసేటప్పుడు ఎలా ఉండాలి, పూజ చేసే మామ అని చేసి వెళ్ళిపోతారు. పూజ మీ పూజ బిషప్ లో ఉంది, పూజను చేసేదానికి మీరు యోగ్య కాదని ఒక అర్థగంట ప్రార్థన చేసి ఆ యోగ్యత సంపాదించుకొని బలిపేట వెక్కుతారు. మరి ఆ బలిపేట వెక్కేటప్పుడు పోలీసులతో చెడ్డ మాట మాట్లాడుకుంటా అడుగు చెప్తారు ఎందుకు అసలు కాన్సిస్ ఉందా ఎందుకు మేము పోతే అంటే పోలీసులు వస్తారు. ఏమి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వచ్చి డైరా మాపలు మాత్రం తయారన్నాడు, ఎంత నీచంగా తయారైంది. నిన్న సెక్స్ అబ్యూస్ కోసం ఐర్లాండ్లో బాబుగా పర్యటిస్తున్నారు. ఈ వెబ్ లైక్ ఎనీథింగ్ ఇఫెక్ట్ సారీ ఈ బార్డర్ ఎంత బాధకరమైన విజ్ఞానం ఇచ్చింది. మరి అలహాబాద్ లో ఒక ప్రొటెస్టెంట్స్ సహోదరుడు గురువు అయితే మన ఆర్సీఎం బిషప్ ఫెర్నాండెస్ పోయి అభిషేక్తులు చేసి చేయి మీద తల మీద చేయి పెట్టినాయి ఆశీర్వించినందుకు అభిషేకించినందుకు ఇవాళ బూస్టెడ్ ఆయన అలహాబాద్ రోడ్లలో అడగని రాడండి పాపం. ఒక చిన్న విషయానికే మన యొక్క రూము గారి మన నిషో గారిని కళ్ళు తెరిచి ఆ విధంగా ఆవేగాల మీద ఆయన సస్పెండ్ చేశారే, ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఈ యొక్క భారతదేశంలోటువంటి గల్లెల ప్రసాద్ గారి బిషప్ గురించి ఎక్కడ వెళ్ళదు అటువంటి వారి గురించి ఎందుకు ఇంత నిర్లక్ష్యము, ఇంత నాకు అర్థం కాదు ఎందుకు ఏది ఇది. మనం అంతా ఒకటి కాదా, వేరు మంది క్రైస్తవు క్రీస్తు పలు అవయవాల అందాలి మనం. కాబట్టి మనలో తేడా భేదాలు ఉండకూడదు. బిషప్ అయినా ఒకటే, సామాన్య పాల్గొనే ఒకటే. అంటే నేను నా కోర్స్ ఉంది అంటాడంట, ఆడ సంగీత ప్రకాశం దగ్గర నేను ఆదివారం పూజ చేస్తానంటే వద్దు పరిస్థితి బాగా మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఏమంటాడంట, నాకు ఫోర్స్ ఉంది అంటాడంట. ఏం ఫోర్స్ ఇది, ఫోర్స్ ఎంతకాలం అవకాశం అవలాంగికైన గుణం అందుకే ఆ ఫోర్స్ చూసుకునే ఫోన్ చేయబోతున్నారు సార్. ఆ ఫోర్స్ గౌరవంగా ఇంతవరకు చెప్పినాం, ఆ రోజు మటుకు మేము కొట్టుకుంటామో వీళ్ళు మమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని మేము కొట్టుకుంటామో కింద పడతామో పోలీసులు కొడతారో ఏమన్నా బండి సవాలు బండి కథోలిక సాంప్రదాయ విలువలతో కూడుకున్నటువంటి దివ్య సంస్కారంలో ఎంతో ప్రాముఖ్యమైనది పూజకు. అటువంటి పూజను
అమంగళం చేస్తాడు ఆయన, అపశుద్ధం చేస్తాడు. మేము పిల్లల నుంచి దేవుడిపై పూజ అంటే మహా గొప్ప సంప్రదాయంగా మేము నేర్చుకున్నాము మీ అందరి దగ్గర. కాబట్టి మేము అలాంటప్పుడు మేము అది కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద శుభార్త శుభోదమే అనుకుంటాం. స్వస్థం చావడానికైనా సిద్ధం అది దానికోసం. అది కూడా ఒక శుభార్త సేవ అనుకుంటాం. ఒక నిమిషం ఉండమ్మా, అది ఒక పాయింట్ నేను చెప్పేది. రెండవ పాయింట్ ఇంకోటి, ఆయన చాలామంది కొంతమంది గురువులు మద్దతు పెరుగుతున్నారు. ఆయన మద్దతు ఇలా యొక్క బలం చూసుకొని ఆయన అన్నింటి ముందు కొనుక్కుంటున్నారు. మేము రెండవది ఆయన కూడా దేవుడు రాయబోతున్నాము. ప్రత్యేకించి ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి గురువులు ఒక్కొక్కరి జీవిత చరిత్రను విప్పుతాం. ప్రతి ఒక గురువుకు ఒక చీకటి చరిత్ర ఉంది. పేర్లతో సహా ఆ గురువు ఆయన ఫ్రెండ్ ఆయన గురువు ఆయన ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం జరిగింది, అది అవినీతి ఎంత జరిగింది, వాళ్ళ సాంఘిక చర్యలు ఎంత జరిగింది, పేర్లతో సహా డివో లెటర్లో పబ్లిష్ చేయబోతున్నాము. ఆయన వింటే విన్నట్టు కాబట్టి మొత్తం గురువు చరిత్ర అంతా కూడా మేము పేరు సిద్ధంగా ఉన్నాం. ఇది మేమేం దేవాలి, ఇది మత వ్యతిరేక కార్యక్రమం మేమే అనుకోలే. ఆనాడు చేసినటువంటి మతం కోసమే, మత విలువల కోసమే మేము పోరాడుతున్నామని మేము అనుకుంటాము. ఇంతకు తప్ప మేము వేరే చెప్పాల్సిన విషయం ఏం లేదు. ఎంత చెప్పినారు చెప్తే ఆయన గౌరవంగా పూజకు రాకుండా ఆయన ఆఫీస్లో కూర్చొని ఆయన పనులు చూసుకోవడం వేరే ఒకటి డిసైడ్ అయ్యే వరకు ఇలాంటి చర్యలు ఆయన రోజు రోజు ముందు కోరుకుంటుంటే మేము కూడా ఇంకా ప్రాణాలు తెగించే వస్తాం. స్వచ్ఛమైన విశ్వాసం ఎవరు కూడా ఇది విని భరించలేదు సార్. కోర్టు గారు డిసైడ్ చేసండి, విశ్వాసం కోర్టు విశ్వాసం కోర్టు ఆయన శిక్ష విధించబోతుంది అంతవరకు కాదు. 10 సంవత్సరాలు ప్రసాద్ ఎంతో పవిత్రంగా మన డయాసిస్ డయాసిస్ 2 జిల్లాలకు పవిత్రమైన తిన్నాం. చాలామంది కేటాయించిన సమయాన్ని వచ్చినటువంటి రోజులు అదే పనిగా మనం ఆహ్వానించే పేరు మాత్రం పేరు సాయం మాత్రం ఉండడం లేదు. మరి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము ఉంటాము అంటే ఇంకా అంటే కానీ బిషప్ ఎప్పుడు కోర్టుకు రానప్పుడు బిషప్ కోర్టుకి ఎక్కిన తర్వాత బిషప్ ఎక్కడ తెలుసుకొని రావాలి. తర్వాత మేమున్నాము అని చెప్పేసి ఒక గ్యాంగ్ ఉంది, తొట్టి గ్యాంగ్. ఆ తొట్టి గ్యాంగ్ ఫాదర్స్ వాళ్ళంతా ఏం చేసాం, మా బంధువులు మా ఫ్రెండ్స్ను మేము తెస్తాము, భక్తులు రాకపోయినా ఒకటే మా వాళ్ళు వస్తారు, ఆడుకుంటారు, అడ్డుకుంటారు, కంటిన్యూ అంటే ఇది ఛాలెంజా కాంగ్రెసా తెలుగుదేశమా వైఎస్ఆర్ అయితే భక్తి భావాలు ఎక్కడ మీరు మూడు కట్టుకొని వచ్చినారు. మరి ఇటువంటి అప్రతిష్ట పాలు చేసినటువంటి ఈ క్యాథలిక్ సంఘం గొప్పది వ్యక్తులు ఈ జాతి నీచు వాళ్ళ నెంబర్ వన్ హెడ్గా ఉండేటువంటి నీచు ఆ నీచుగా ఉండడం చూసి మిగతా వాళ్ళు కూడా నీచమైన పనులన్నీ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తాం. మరి భార్య భర్తలు పిల్లలు అత్తలు మామలు కలిగినటువంటి మా లాంటి వాళ్ళకు ఇప్పుడు గురువులకే ఉన్నారు. మన డయాసిస్లో 18 మంది ఉన్నారు. ఆ 18 మంది ఎట్లా తయారైనారు, ఈ 10 సంవత్సరాలు బాగా విచ్చలవిడిగా తయారైనారు. వాళ్ళందరినీ కొన్ని చేపలు చేపలుగా తప్పు చేసి కానీ కోతగించిన కదా. మరి ఈ డయాసిస్లో ఉన్న ప్రజానంతా వాళ్ళకి ఊరుకోబెట్టండి, ఇక్కడ ప్రజలంతా నోళ్ళు కొద్ది, పేదవాళ్ళంతా నోళ్ళు కొద్ది, ఇది తప్ప నేను పెంచడం లేదా. స్థానికంగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళైనా కనికరించి డయాసిస్కు అంతివ్యాధి వచ్చింది, ఈ అంతివ్యాధిని ఏ విధంగా నయం చేయాలని కూడా మీరు చూడరా, ఇది మీ బాధ్యత కాదా? ఇంకా మార్కెట్ అమ్ములు బాగున్నా కేజీ 2 రూపాయలతో మన నీతి మన వెళ్ళని మాకు చెప్పి గౌరవాలు ఇంత బ్రష్టు అంటే బిషపు ఫాదర్లు మేము వీళ్ళంతా బాగుంటే చదువు ప్రజలు ఎక్కడన్నా పోయి నేను తీర్మానం చేసుకున్నారా? మిగతా బిషపులు కూడా ఇది అవమానం, ఇది పేద ప్రతీకం, వాళ్ళకు కూడా సిగ్గు ఇగ్గు అనేది లేదా? ఆ బిషప్ గారు ఎట్ట వస్తాడు ఇక్కడ మనుషులు లేదా? ఆ బిషప్ గారు ఎట్ట వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తారు ఇక్కడ? ఇంత అలజడిగా ఉండేటువంటి ఈ సంస్థలో మేము ఎందుకు పోవాలి? ఆయన క్వశ్చన్ వేసుకోడా అంటే బిషప్ బిషప్ బాగుంది పదా, వాడేదో ఏర్పుకున్నప్పటికీ చేసినాడు ఆ పని, మాది చేయలేదు, అందరం గుర్తు ఉన్నామని ఏమన్నా చూడలేదు. అంటే ప్రజలు అవసరం లేదా? మీరు మీరే ఉండండి. తర్వాత మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు స్థానిక గురువు, తర్వాత అంతో ఎంతో కొంత భక్తి భావాలు కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఈ బిషప్ గారిని పూర్తిగా దీన్ని పక్కన పెట్టేసి మీరే చేయండి.
అన్ని సాంఘ్యాలు మీరే ముందుకు చేయండి. ముందు ఇంకా పేషన్ పడకుండా తగులు తంతాలు పెట్టకుండా పిలవండి.